బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ అధినేత నారాయణ పొంగునూరు తాజాగా ఊహించని చిక్కుల్లో పడిపోయారు తన తమ్ముడి భార్యపై తాను అరాచకం సృష్టిస్తున్నట్టుగా స్వయంగా తమ్ముడి భార్య ప్రియా పొంగునూరు వెలుగులోకి తెచ్చిన అనేక అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నారాయణ గుట్టు రటైనట్టుగా తెలుస్తుంది మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియా సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే ఇటీవల కాలంలో అయితే తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ఇదే క్రమంలో తనకు న్యాయం చేయాలని ప్రియా పొంగునూరు సంచలన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఏకంగా పోలీసులను సైతం ఈరోజు ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది బాధితురాలు ప్రియా పొంగునూరు నారాయణ తమ్ముడి భార్య రాయదుర్గం పోలీస్ స్టేషన్కు వెళ్ళారు ఈరోజు ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణపై ఆమె ఫిర్యాదు చేశారు తన ఫిర్యాదులో నారాయణ తనను వేధిస్తున్నారని ఆరోపించారు అంతకుముందు కొన్ని రోజులుగా నారాయణపై ప్రియా సోషల్ మీడియా వేదికగా వీడియోలు విడుదల చేస్తూ వస్తున్నారు గతంలో నారాయణ తనను వేధించినట్లుగా కూడా వీడియోల్లో ఆరోపించిన ఆమె ఇక ఏకంగా పోలీసుల గడప తాకింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సైతం లేఖ రాయబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రియా పొంగూరు జగనన్న నువ్వే నన్ను కాపాడాలి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నారాయణ చీకటి కోణం వెలుగులోకి తెస్తూ ప్రియా పొంగూరు ఆ కీలక అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది మంత్రిగా నారాయణ మీకు కనబడుతున్నాడు మాజీ మంత్రిగా అవకతవకల్లో డబ్బు పోగేసుకోవడంలో పైశాచిక తత్వంతో కళ్ళు మూసుకోపోయిన నారాయణ ఇంట్లో కూడా తమ్ముడి భార్య అని కూడా చూడకుండా అర్ధరాత్రిలో తనను పిలవడం అన్నం పెట్టుకరా నాకు సేవలు చేయని పిచ్చి కోరికలు కోయడంతో ఏకంగా తను ఏ పని కూడా తాను చేయకపోవడంతో తనను అనేక సందర్భాల్లో కొట్టాడు మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేశారు నారాయణ భర్త లేని సమయంలో భార్యను చిత్రహింసలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది అలాగే లైంగిక వేధింపులకు కారణమయ్యన నారాయణపై చట్టపరంగా శిక్షలు వేసి కఠిన గారాగార శిక్ష వేయాలి అంటూ నారాయణపై భారీ కేసులు మోపుతున్నారు పోలీసులు సైతం ప్రియా పొంగూరు ఇప్పుడు సంచలన అడుగులు వేయబోతుంది ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రూపంలో లిఖితపూర్వకంగా కూడా తనకు జరిగిన అవమానాన్ని బహిర్గతం చేస్తూ లేఖలో కూడా జగన్కు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు సైతం రాయబోతుంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇది ఒక పెను సంచలనం అనే చెప్పాలి ఎందుకంటే నారాయణ అనే వ్యక్తి అలాగే రాజధానుల పేరుతో భారీ అవకతవకలు జరిపిన లిస్టులో నారాయణ ప్రథమ వ్యక్తి ఓ వైపులా భూముల కుంభకోణంలో నారాయణ ఏటుగా కూడా ఉన్నారు ఇక మరదలి వరుస ఉన్న ఈమె ఇప్పుడు ప్రియా పొంగూరు వెలుగులోకి తెచ్చిన కొన్ని విషయాలు లైంగిక ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ఇది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును పెనుముప్పుగా కూడా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది